తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని తహసీల్దార్ జయరాములకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కన్నగారి లింగాగౌడ్ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్యతో పాటు కరోనా ప్రభావంతో ప్రజలంతా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం విడూరంగా ఉందని అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి మధ్యతరగతి ప్రజల ఆవేదన అర్థం చేసుకుని తక్షణమే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, నిజాంపేట పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రామచంద్రం, ఫిరోజ్, షాదుల్లా పాల్గొన్నారు. పిసిసి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు కాంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశాల అనుసారం మేరకు ప్రతి మండలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన దాని నిరసనగా ఎంఆర్ఓలకు మరియు కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లీటర్ మీద 2 పైసలు 3 పైసలు లాస్ట్కు 50 పైసలు పెంచితే ఇదే భారతీయ జనతా పార్టీ అనేక ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు 2014 నుండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 11 సార్లు పెంచడం జరిగింది. అది కూడా 50 పైసలు రూపాయే కాదు, ఏకంగా 11 రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఇది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని సామాన్య ప్రజల నడివేరడమే జరుగుతుంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ధోరణికి నిరసనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ మెమోరాండాలు సమర్పించనుంది. కరోనా ఉద్రిక్తి దృష్ట్యా వలస కూలీలకు కూడా ఎలాంటి ఉపాధి చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా పింఛన రూపం కానీ వాళ్ళ యథాశక్తి రూపం కానీ 10,000 రూపాయలు కూడా ఇవ్వాలని ఏఐసిసి పిలుపునిచ్చింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నిరసనగా. ఇది పార్టీ ఆదేశానుసారం చేయడం జరిగింది కార్యక్రమం.